ఆ కథానాయకుడి సినిమాలన్నీ వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటాయి. మన పక్కింటి అబ్బాయో తెలిసిన కుర్రాడో అనిపించేలా ఉంటాయి. ఇప్పటి వరకు చేసినవి తక్కువ సినిమాలే అయినా తమిళ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ఆ హీరో కార్తీ. తమిళంలో కార్తీ ప్రేమణి కాంబినేషన్ లో తెరకెక్కిన పరుత్తి వీరన్ మల్లిగాడుగా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కథానాయకుడు సూర్యతముడిగా పరిచయమైన అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యువ హీరో కార్తీ. తనదైన నటనతో అభిమానుల్ని ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అమీర్ సుల్తాన్ దర్శకత్వంలో కార్తీ నటించిన పరుత్తి వీరన్ తమిళంలో సంచలనం సృష్టించింది. స్టూడియో గ్రీన్ పతాకంపై తంగ ప్రభాకరన్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియమణి కథానాయిక. యువన్ శంకర్ రాజా స్వరాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తమిళంలో 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 65 కోట్లు వసూలు చేసింది. కథానాయిక ప్రియమణితో పాటు ఎడిటింగ్ విభాగాల్లో పరుతి వీరన్ కు జాతీయ అవార్డులు దక్కాయి. కోర్టు, లోకల్ జైలు, ఇవన్నీ బోర్ కొడుతున్నాయి చిన్న. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఏదో ఒకటి చేసి చచ్చేలోపు ఒక్కసారైనా సెంట్రల్ జైలు చూడాలి చిన్న. నువ్వేమో చదువుకునే పిల్లవి, వాడు నెలకి 20 రోజులు జైల్లోనే ఉంటాడు, వాడు వెనకాల తిరగడం ఏమైనా బాగుందా? ఇయ్యాలి నీతో ఇలా మాట్లాడి రేపొద్దు నువ్వు కొన్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని గనేసే రకం కాదురా. ఇప్పుడు నువ్వు పూర్తిగా నాలో నిండిపోయావు. ఇక మీద నీతో మాట్లాడటం మా అమ్మకి ఇష్టం లేదు, మా అబ్బా పరువు పోతుంది, మాట మార్చి నా కాడ ఎదవ డ్రామాలు ఆడావనుకో. అబద్ధం చెప్తాను అనుకోకే, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానే. తాజాగా పరుత్తి వీరన్ మల్లిగాడుగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే కార్తీక్ ఉన్న పేరు ఈ సినిమాకు మంచి విజయాన్ని అందిస్తుందనే అంచనాలున్నాయి. తమిళంలో 7 కి పైగా ప్రదర్శితమైన ఈ సినిమా తెలుగులోనూ అదే స్థాయిని అందుకుంటుందని ఈ యువ కథానాయకుడు ఆశతో.